ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంకా 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులు మరిచిపోయారో ఏమో. ఏకంగా విజయవాడలో ఓ స్కూల్ ఆవరణలోనే రైతు బజార్ ఏర్పాటు చేశారు. రైతు బజార్లలో కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోన్న అధికారులు 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు జరుగుతున్న సమయంలో స్కూళ్లలో రైతు బజార్ ఏర్పాటును ఎలా సమర్థించుకుంటారో వారికే తెలియాలి. బెజవాడలోని పడమట రైతు బజార్లో వ్యాపారస్తులకు కరోనా సోకడంతో రైతు బజార్ను క్లోజ్డ్ ప్రదేశాల్లో కాకుండా ఓపెన్ ఏరియాలోకి మార్చాలని వ్యాపారస్తులు కోరడంతో ఏకంగా స్కూల్లోనే కూరగాయల దుకాణాలు తెరిచారు. ఈ నేపథ్యంలో స్కూల్ లోపల రైతు బజార్ ఏర్పాటు చేయడాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వినిపించుకోకుండా స్కూల్లో రైతు బజార్ ఓపెన్ చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్కూల్కు తమ పిల్లల్ని పంపించమని తెగేసి చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కూడా కేసులు అంతకంతకు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజయవాడ పడమట రైతు బజార్ వద్దాం. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ పడమట రైతు బజార్ ఇవాళ చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఉన్న ఫలంగా రైతు బజార్ను అధికారులు ఖాళీ చేయించారు. ఎందుకంటే గత కొన్ని రోజుల్లోనూ చూసుకున్నట్లయితే ఇదే రైతు బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో ఒకరు కరోనా బారిన పడి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరొక 5-6 వరకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వ్యాపారస్తులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని తమ షాపులు మూసేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో అధికారులు మాత్రం కొంత ఆలస్యంగానే మేలుకొని రైతు బజార్ను మూసేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ నుంచి తరలించి వేరే చోట పెట్టాలనుకున్నారు. కానీ ఇక్కడ నుంచి రైతు బజారు తరలించి ఎక్కడ పెట్టారో తెలిస్తే నిజంగా జనాలందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పుకోవాలి. రైతు బజారుకి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉన్నటువంటి హై స్కూల్లో ఈ రైతు బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అంతా ఒక వ్యాపారస్తులు ఉన్నాయి. ఏంటండి, ఎందుకంటే ఉన్న పలంగా ఇక్కడ నుంచి రైతు బజార్ని తరలించారు? రైతు బజారు తరలించడం ఏంటంటే వైరస్ లాంటి జ్వరాలు, ఇసుక జ్వరాలు వస్తున్నాయండి. ఈ ఇసుక జ్వరాలు వస్తాం వలన లేన రైతులు కూరగాయలు అమ్ముకునే రైతులు కాడాను ఇసుక జ్వరాలతో బాగా ఇబ్బంది పడుతూ వాళ్ళు పక్క పక్కన కొట్లు ఇక్కడ కూర్చుంటాం. వాళ్ళ మేళాన ఒకరికొకరు మంచినీళ్ళు బాటిల్లో తాగుతుంటాం. వాళ్ళది ఇంకొకరికి అందటం, ఇంకొకరికి అందటం, వాళ్ళు తుమ్మంగానే అది వైరస్ అయిపోతాం. ఇక్కడ రేకులు ఇవన్నీ గాలి పైకి వెళ్ళక చాలా ఇబ్బందులు బాగా పడుతున్నాము. ఒక 4-5 కాడ విపరీతమైన ఇసుక జ్వరాలు వస్తాం. మేము ఈఓ గారి దృష్టికి అయ్యా ఇక్కడ మేము అమ్మలేము, చాలా ప్రమాదంగా ఉంది, మరి చాలా తీవ్రతగా ఉంది, మేము అమ్మలేము, మన పై అధికారులకి తీసుకెళ్ళాలి నువ్వు అని మా ఈఓ గారికి చెప్పాము. మా ఈఓ గారు మాకు దక్క సహకరించాడు. ఆటో నగరంకి వెళ్ళే చూస్తున్నారు. తాతకాలికానికి అక్కడ పెట్టారో కానీ అంత మించి ఏమి లేదు. తాతకాలికానికి పెట్టారు, మా పై అధికారులు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉంటే మటుకి జనం వచ్చే కూరగాయలు కొంటాకు వచ్చే కస్టమర్స్కి విపరీతమైన ఇబ్బంది, లాన్ అన్న వాళ్ళకి విపరీతమైన ఇబ్బంది. కానీ మా పై అధికారులు కానీ మా ఈఓ గారు మేము మొత్తుకుంటే చక్క మా వినపాన్ని అర్థం చేసుకొని ఖాళీ చేసినందుకు చాలా మాకు రైతులకి హెల్ప్ చేశారని మేము అనుకుంటున్నాం. రైతు బజార్లో ఉన్న స్థలం నుంచి తరలించి రాత్రికి రాత్రి ఎదురుగానే ఉన్నటువంటి హై స్కూల్లో పెట్టడంతో ఒక పక్కన పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి, మరోవైపు ఏదైతే స్కూల్ ఆవరణలోనే రైతు బజార్ ఏర్పాటు చేయడంతో నిత్యం రద్దీగా అంటే ఉదయం నుంచి కూడా కొన్ని వందల మంది కొనుగోలుదారులు కూరగాయలు కొనుక్కోవడానికి ఇక్కడ రావడం, మరోవైపు క్లాసులు జరుగుతున్నాయి, పిల్లలకి చిన్న చిన్న పరీక్షలు కూడా జరుగుతున్నాయి. రేపటి నుంచి పిల్లలు ఎవరిని కూడా క్లాసులకు పంపించమని ఇప్పటికే పేరెంట్స్ కొంతమంది ప్రధాన ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంతా స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. మరి ఏంటి అసలు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ తెల్లవారుజాము నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనాయి, స్కూల్కి హాలిడేస్ ఇచ్చినటువంటి ఉద్దేశం నిజంగా నెరవేరిందని కోచా? ఒక పక్కన పిల్లలకి క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. అంటే నిన్న మధ్యాహ్నం మన ఎదురుగా రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్ గారు వచ్చి ఇది కలెక్టర్ గారు ఆర్డర్ అండి, తప్పనిసరిగా ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో నేను అలర్ట్ అయిపోయి మా ఉన్నతాధికారులందరికీ కూడా నేను మెసేజ్ పంపడం జరిగిందండి. నేను విషయాన్ని కన్వే చేశాను. మాకు ఈ ల్యాప్టాప్ కోసం, క్యాష్ కోసం వచ్చేటువంటి వాళ్ళ ఇన్ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. 8th, 9th, 10th కోసం ఆప్షన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సిన టైం అండి ఇది. వాళ్ళు ఆప్షన్ ఫామ్స్ తీసుకొస్తూ ఉన్నారు, వాళ్ళది ఫ్లో ఎక్కువగా ఉంది. పైగా మా పిల్లలు ఇక్కడ 10th క్లాస్ 268 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ జరుపుతారని చెప్పడంతో మేము చాలా కరెక్ట్గా చక్కగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము, సింపుల్ టెస్ట్లు అవి కూడా కండక్ట్ చేస్తున్నాము. అందుకని అయితే పేరెంట్స్ అయితే కొంచెం అబ్జెక్షన్స్ వ్యక్తం చేశారు. వాళ్ళ అబ్జెక్షన్స్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేశానండి ఉన్నతాధికారులకి.
కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు తాళం ఇవ్వాల్సిందేనని చెప్పేసి తీసుకొని రైతు బజార్ కండక్ట్ చేసేస్తున్నారండి. మార్నింగ్స్ అయితే చాలా ఇబ్బందికరం. ఎంత ఇబ్బందికరం అంటే గేట్ దగ్గర మేము ఎవరూ లోపలికి రాలేనటువంటి పరిస్థితి అండి. ఏదైనప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్కూల్లో పదవ తరగతి పిల్లలకి క్లాసులు జరుగుతున్నాయి, ఒక పక్కన పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంత దారుణంగా కరోనా వైరస్ కట్టడి చేస్తున్నామని చెప్తున్నటువంటి అధికారులు ఇవాళ స్కూళ్లలో కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా దోహదం చేస్తున్నట్లుగా విజయవాడ పంటకాల రోడ్లో ఉన్న హై స్కూల్లోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో నరేష్, టీవీ5 విజయవాడ.